ఈ రామ్ గోపాల్ వర్మ కనెక్ట్ ఏంటండి లిటిల్ సోల్జర్స్ కి ముందే మీరు రామ్ గోపాల్ వర్మ గారు మంచి ఫ్రెండ్స్ అంట అప్పుడే ఆయన మిమ్మల్ని సినిమా తీయమన్నారు నిజం అప్పటికి శివ ఛాన్స్ వచ్చింది డైరెక్షన్ అన్నాను బికాస్ రాము సజెస్టెడ్ సమ్ ప్రొడ్యూసర్ దే వాంటెడ్ హిమ్ టు డైరెక్ట్ ఆఫ్టర్ శివ హీ కోజ్ సో బిజీ బట్ డిసైడ్ ఐల్ గివ్ సజెషన్ ఐ నో ఫ్రెండ్ హూ స్కేపుల్ అని సో తన్నే స్కేప్ అవడానికి నన్ను తోసాడు రామల్ నాకు ఎలాగో మంచిది అవకాశం వచ్చిందనుకున్నా బట్ వర్కౌట్ అవ్వాల రాము పరిచయం అంటే ఇట్ వాస్ బికాజ్ శివ టైంలో ఐ థింక్ హ్యాడ్ అ వాళ్ళకి ఏదో యాడ్స్ చేశాను నేను ఓకే సో ఆ కజన్ చెప్పాడు అంటే యూ వాంట్ సమ్ యూ వాంట్ వాజ్ లుకింగ్ ఫర్ ఎ డిజైన్ ఫర్ అ పోస్టర్ ఆఫ్ సంథింగ్ సో తను నా పేరు సజెస్ట్ చేస్తే వీ మెట్ అండ్

నేను ఫాలో అవును అసలు ట్విట్టర్ అన్నది నాకు ఒక అకౌంట్ కానీ యూ డోంట్ అంటే ఓవర్లోడ్ అయిపోతుందండి ఫేస్బుక్ ట్విట్టర్ అండ్ వాట్సాప్ వచ్చాక ఇది గ్రూప్స్ పెడతారు అయ్యే రీసర్క్యులేట్ అవుతాయి చూసిందే చూసి చూసిందే చూసి బట్ గంగరాజ్ గారు ఒక విషయం చెప్పండి ఇండస్ట్రీలో గున్నం గంగరాజు గారు ఒక కైండ్ ఆఫ్ ఒక లివరేజ్ ఉంది ది పుట్ యూ ఇన్ ద టాప్ ఎబ్ అంటే జనరల్గా ఎవరైనా ఒక డైరెక్టర్ సినిమాలు అంత ఆడకపోయినా లేకపోతే ప్రొడ్యూసర్ సినిమాలు ఫెయిల్ అయినా ఇంకా డైరెక్టర్ బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళని ఎవరు పట్టించుకోరు బట్ గంగరాజు గారి మీద ఒక కైండ్ ఆఫ్ వెరీ వెరీ హై ఒపీనియన్ దే ఆల్ కన్సిడర్ యూ అస్ అన్ ఇంటలెక్ట్ అండ్ ఈవేళ గాజీ అటాక్ సినిమా కూడా మీరు స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాశారు అంటే దట్స్ దట్స్ హౌ దే వాల్యూ యువర్ నాలెడ్జ్ సో దీని గురించి మీరు ఏం చెప్తారు అంటే ఏంటి కారణం ఇరవై ఏళ్ళుగా ఎనిమిది సినిమాలు ఆ ఎనిమిది సినిమాలు పెద్దగా ఒక రెండు మూడు తప్ప మినహాయించి మిగతా మేము పెద్దగా ఆడలేదు డబ్బులు పోగొట్టుకున్నారు చేతులు కాల్చుకున్నారు అవార్డులు అయితే వచ్చాయి బట్ ఏ రకంగా ఇండస్ట్రీ వాల్యూస్ యూస్ అంటే మీరు దాంట్లో సగం నిజం అని సగం అబద్ధం అని ఏంటంటే సినిమాలు పెద్దగా ఆడలేదు హండ్రెడ్ పర్సెంట్ నిజం మిగిలింది అంతా అబద్ధం ఐ డోంట్ థింక్ ఓ వాల్యూ అన్నది ఇది ఐ నిజంగా నేను నమ్మను అది అండ్ నాట్ అండ్ బాదైడ్ ఆల్స్ నో యూ మైట్ నాట్ బి అండి బట్ ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి అలాగే జర్నలిస్ట్గా ఈ పదిహేను ఏళ్ళుగా నాకు మీ గురించి తెలిసింది నేను విన్నది దాని గురించి చెప్తున్నాను నేను సో వాట్ ఐ అండర్స్టాండ్ అబౌట్ యూ నేను విన్నది చాలామంది మాట్లాడుకునేది చెప్తున్నాను అందుకని అడిగాను నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నా అనుకుంటాను నేను ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ ఐ స్కిల్ కన్సిడర్ మై సెల్ఫ్ ఆస్ అన్ అవుట్ సైడర్ నాకు నిజంగా తెలియదు ఇండస్ట్రీ లోపల ఉంటే ఎలా ఉంటుందో ఐవ్ బీన్ నెవర్ ఫీల్ ైడ్ ఆల్ ద టైమ్ ఎందుకు ఎందుకు అలా అనిపిస్తుంది మీకు అంటే అన్నీ జరిగే చర్నింగ్లో నేను లేన ఇండస్ట్రీ లోపల ఉంటే వాళ్ళు ప్రతిసారి ఇండస్ట్రీ వాళ్ళని వాళ్ళు కలుసుకుంటారు సబ్జెక్టులు ఏంటి లేకపోతే దేల్ బీ గెటింగ్ వర్క్ ఆ సంథింగ్ నేను ఎప్పుడు అలా కలవలేదు ఎవరితోనూ ఎవరు వచ్చి నన్ను ఇలా చేయమని అడగల అయితే వన్ ఆఫ్ హర్స్ గాజీకి నన్ను వచ్చి అడిగారు సో అదేనండి మీరు ఇండస్ట్రీ లోపల లేరు అంటున్నారు ఇండస్ట్రీలో రెగ్యులర్గా అంటున్నారు బట్ గాజీ అటాక్ లాంటి అలాంటి ఒక కాన్సెప్ట్కి ఒక సినిమాకి మీరు గుర్తొచ్చారు వాళ్ళకి దట్ యు ఆర్ ద వన్ హూ కెన్ రైట్ అని అందుకే నేను అడుగుతున్నాను మరి ఇండస్ట్రీ లోపల లేని వాళ్ళు మీ మిమ్మల్ని ఎందుకు వాళ్ళు అంటే ఆ సబ్జెక్ట్ కూడా అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ అనుకుని ఉంటారు అది సముద్రం గర్భంలో ఉందండి ఇలాంటి పోడ్చబడ్డ సబ్జెక్టులకి నేను గుర్తొస్తానేమో లేదు ఐ థింక్ బికాస్ దట్స్ ఇమెన్స్ నాలెడ్జ్ దట్ యు హ్యావ్ నేను విన్నది ఏంటంటే చెట్టు పుట్ట గట్టు ఏదన్నా సరే ఏ పదం ఏ వర్డ్ దేనికైనా సరే మీ దగ్గరకు వచ్చి గంగరాజ్ గారు ఇదేంటండి అని అడిగితే దాని మీద పుంఖాలు పుంఖాలు ఇన్ఫర్మేషన్ ఇస్తారంట మీరు యు ఆర్ లైక్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా దట్స్ వాట్ ఐ హర్డ్ నో ఇది ఎందుకంటే నిజంగా ప్రొఫెసర్ ఎంఏ ఈ సైడ్ స్కాలర్ అన్నాడు ఆయన ఇది శుద్ధ అవద్దాను నేను ఎన్సైక్లోపీడియా కానీ నాకు అంత నాలెడ్జ్ లేదు కదా ఉన్నది మాత్రం క్రియేటివ్గా అట్రాక్టివ్గా చేయగలను తెలిసిన నాలుగు మాటలు తెలిసిన రెండు సబ్జెక్టులు బాగానే చెప్తాను హాయ్ ఐఎమ్ కేకే సందీల్ కుమార్ క్యాచ్ మీ ఆన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ ప్రేమ ఆన్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ ఐ డ్రీమ్స్